హాయ్ వెల్కమ్ టు యోటీవీ సినీ టాకెస్ సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ మూవీ వచ్చి చాలా రోజులవుతుంది ఈ మధ్యకాలంలో ఆయన తన స్థాయి హిట్ కొట్టలేదు ఈ నేపథ్యంలోనే పెద్దన్నతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు యాక్షన్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి కీర్తి సురేష్ లేడీస్ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా ఖుష్బు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ఆడియన్స్ని ఏ మేరకు ఆకట్టుకుంటుంది రజనీ రేంజ్ మూవీగా సినిమా నిలిచిందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే పెద్దన్న మంచి మనసున్న వ్యక్తి పేదల పల్లిట పెన్నిదిగా ఊరికి అండగా ఉంటారు ఆయనకు చెల్లంటే ఎనలేని ప్రేమ ఊరికి ప్రెసిడెంట్ అయిన ఆయన ఎల్లప్పుడూ చెల్లి పక్కనే ఉంటూ ఆమె గురించే ఆలోచిస్తూ ఉంటారు అయితే తన ప్రాణప్రదంగా ప్రేమించే చెల్లి అతనికి దూరంగా వెళుతుంది అక్కడ ఆమెకు వచ్చిన ఆపద ఏమిటి పల్లెటూరి పెద్దన్న సిటీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది మిగతా కథ ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే వీరం వేదాళం విశ్వాసం ఫేమ్ శివ పెద్దన్నకు దర్శకత్వం వహించారు శివకి మాస్ ఫిల్మ్ మేకర్గా మంచి గుర్తింపు ఉంది ఇక పెద్దన్న విషయానికి వస్తే అన్నిటికంటే కథే మైనస్ అని చెప్పవచ్చు ఓ సాధారణ పాత కథని దర్శకుడు శివ రజనీ చిత్రానికి ఎంచుకున్నాడు అయితే రచన అద్భుతంగా ఉంటే ఒరిజినాలిటీ లేకపోయినా హిట్ కొట్టచ్చు సాధారణ సీన్లతోనే సినిమా సాగుతుంది ప్రారంభం నుండి చివరి వరకు కథనాన్ని పూర్తిగా ఊహించగలిగేలా చేస్తుంది ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా ఫ్యామిలీ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ పైనే సాగుతుంది అయితే కొన్ని సన్నివేశాలు మంచి డైలాగ్స్ వినోదంతో సాగుతాయి ఇంటర్వెల్ బ్లాక్ సమయంలో కీర్తి సురేష్ ట్రాక్ ఆకట్టుకుంటుంది ఆ తర్వాత సీన్లు నార్మల్గానే ఉండటం మైనస్ ఎమోషన్స్ కామెడీతో నడపాలని చేసిన ప్రయత్నం జస్ట్ ఓకే అనిపిస్తుంది సీనియర్ హీరోయిన్స్ ఖుష్బు మీనా కామెడీ సీన్స్ పెద్దగా ఆకట్టుకోలేదు అయితే సినిమాలో రజని వింటేజ్ లుక్లో అదరగొట్టారు కొన్ని మాస్ సన్నివేశాలు ఎలివేషన్ సీన్స్ అదిరిపోయాయి ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది రజనీ సినిమా టైమింగ్ని దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకున్నారు అయితే కథ రొటీన్ కావడం అలాగే కొన్ని సీన్లు అలాంటివే ఉండడంతో సినిమా కొత్తగా అనిపించదు ఇక నటీనటుల విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పటిలాగే తన శైలిలో ఆకట్టుకున్నారు చెల్లిగా కీర్తి సురేష్ రజనీకాంత్ జోడీగా నయనతార ఆకట్టుకున్నారు నయనతార లాయర్ రోల్కి న్యాయం చేశారు సీనియర్ హీరోయిన్స్ ఖుష్బు మీనా కామెడీతో పాటు సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు విలన్ రోల్స్ చేసిన జగవతి బాబు ప్రకాష్ రాజ్ తమ బెస్ట్ పర్ఫార్మెన్స్తో సినిమాకు ప్లస్ అయ్యారు మిగతా వారు ఓకే అనిపిస్తారు ఇక దర్శకుడు సాంకేతిక విషయాలకు వస్తే కథ కొత్తదైనా పాతదైనా ట్రెండ్ ఫాలో అవ్వాలి అయితే ఈ సినిమాలో దర్శకుడు పాత కాలంలో రజనీని చూపించారు కానీ కొత్తదనం లేదు అలాగే కథా కథనాలు అలాగే ఉన్నాయి అయితే యాక్షన్ సీన్స్లో ఆయన అభిమానుల్ని మెప్పించే ప్రయత్నం చేశారు ఇక సినిమాటోగ్రఫీ బాగుంది చాలా సన్నివేశాలని బాగా చూపించారు రూబెన్ ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది ఇమ్మాన్ సంగీతం బాగుంది యాక్షన్ సీన్స్ మ్యూజిక్ వలన హైలైట్ అయ్యాయి ఇక సంభాషణలు ఆకట్టుకుంటాయి నిర్మాణ విలువలు రజనీ రేంజ్కి తగ్గట్టే ఉన్నాయి మొత్తంగా చూస్తే రజనీ నుంచి కోరుకునే అంశాలు అన్నీ పెద్దల్లో ఉన్నాయి అయితే కథాకథనాలు సాధారణంగా ఉండటం పాత సినిమాల స్థాయిలో ఉండటం మైనస్ అయితే రజనీ యాక్షన్ నటన వలన సినిమా ఓ వర్గం ఆడియన్స్కి బాగా నచ్చుతుంది హాయ్ హలో మెస్ మరేజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ మరి ఇంకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి